नमस्ते अंडी, वेलकम टू अवर चैनल ज्वाला व्लॉग्स। देवरपै मनकुन्न भक्तिनि विवरिंचे मंची सारांशं गल ओक नीति कथ समयं उन्नवारु तप्पक विनंडि। ओक राज्यंलो ओक राजु उंडेवाडु, अतनिकि न्यायं अंटे चाला इष्टं। अंदरि कष्ट सुखालु तेलुसुकोनि मंचिगा परिपालन कोनसागिंचेवाडु। प्रजलंटे चाला वात्सल्यं कलवाडु, धर्म स्वभावं कलवाडु। अतडु नित्यं భగవంతుని ఎంతగానో ప్రార్థించేవాడు। రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజలు, స్మరణము, నామజపం చేసుకుంటూ ఉండేవాడు। ఒక రోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు, రాజా నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అనిని। అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు, భగవాన్ నా దగ్గర నీ విచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి, నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి, అయినప్పటికీ నాకు ఒకటే ఒక కోరిక, ఏంటంటే మీరు నాకు కనిపించినట్లే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుని చేసినట్లే నా రాజ్యంలోని ప్రజలందరికీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులు చేయండి, వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి అంటూ మహాప్రభు అడిగారు। భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు, కానీ రాజు మాత్రం పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు। భగవంతుడు చివరికి తన ప్రియ భక్తుడికి లొంగక తప్పనే లేదు। ఆయన చివరకు ఇలా అన్నాడు, సరే రేపు నీ ప్రజలందర్ని తీసుకొని ఆ కొండ దగ్గరకు రా, నేను ఆ కొండ మీద అందరికి దర్శనమిస్తాను అనని। అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు। రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీ అందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడని, ఇది రాజుగారి ఆజ్ఞ అనని। రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకొని కొండ వైపు నడవడం ప్రారంభించాడు। నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒక చోట రాగిన ఆనేల నిధి కనిపించింది। ప్రజల్లో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు। అప్పుడు ఆ జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుని కలవడానికి వెళ్తున్నారు కదా, ఈ రాగి నాణాలు వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు। కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరికే ఆగిపోయి ఆ నాణాలను మూట కట్టుకొని తిరిగి తమ ఇంటి వైపుకు వెళ్ళిపోయారు। వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు, మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము, భగవంతుణ్ణి మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని। రాజు మాత్రం ముందుకు సాగాడు। కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణాల కొండనిది కనిపించింది। మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు పరిగెత్తేశారు, వెండి నాణాలను మూట కట్టుకొని ఇటువైపుకు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారు। వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది। వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది। ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణాల నిధి కనిపించింది। ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు। వాళ్ళు కూడా ఇతరులాగే ఈ నాణాలను మూట కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు। ఇంకా కేవలం రాజు, రాణిగారు మిగిలారు। రాజుగారు రాణితో అన్నాడు, చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో, భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు, భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కానే కాదు కదా। నిజమేనని రాణి కూడా రాజుగారి మాటను సమర్థించింది। వారిద్దరూ ముందుకు సాగారు। కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో ధగధగా మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది। ఇక రాణిగారు కూడా వాటిని చూసి తర్వాత ఆగలేకపోయారు। ఆమె వజ్రాల పట్ట ఆకర్షణ వల్ల అటువై పరిగెత్తి వజ్రాలన్నిటిని మూట కట్టుకోవడం ప్రారంభించింది। మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చే లోపల వీటన్నిటిని పోగు చేసి ఉంచుతాను అంది।
అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెందింది. చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో నవ్వాడు. అలా నవ్వి అడుగుతాడు, ఏమని, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను. రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు. ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను, కనిపించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు అని చెప్పాడట. అయితే మీకు ఇప్పుడు ఈ కథ యొక్క సారాంశం అర్థమైందైనా అనుకుంటున్నా, కానీ నేను చెప్తాను వినండి. ఎవరైనా సరే తమ మనసు అంటే బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నిటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుని కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. మన తిరుమల శ్రీనివాసుని కలిగి ప్రత్యక్ష దైవమని పెద్దలు ఊరికే అనలేదు. స్వామివారి మహిమలు వర్ణనాతీతం. ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చెంత పెట్టండి చాలు, ఇక ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఇది నా అనుభవం నేర్పినటువంటి పాఠం. మీ వరకు రావాలనే భక్తితో స్వామివారి ప్రసన్నం చేసుకోవాలని చెప్తూ ఉన్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్బంధవనాథ రక్షక గోవింద గోవింద. విన్నారు కదండి, నేను చెప్పినటువంటి దేవునిపై మనకున్న భక్తిని వివరించే ఒక మంచి సారాంశం గల ఒక నేతి కథ. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాల వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.